దశాబ్దాలుగా ఆ నియోజకవర్గం హస్తం పార్టీ కంచుకోట. కానీ గత ఎన్నికలలో ఆ నియోజకవర్గం చేజారిపోయింది. ఈసారి మాత్రం ఆ పరిస్థితి ఎదురు కాకుండా ఉండేందుకు హస్తం నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. జనాదరణ ఉన్న నేతలందరికీ గాలం వేస్తున్నారు. దీంతో నేతల చేరికలు పెరిగి టికెట్ కోసం పోటీ ఎక్కువైంది. ఒక్కో టికెట్ కోసం ముగ్గురు నేతలతో మూడు ముక్కలాటగా మారిన ఆ నియోజకవర్గం ఎక్కడా, ఆ నాయకులు ఎవరు, ఓ లుక్కేద్దాం. దశాబ్ద కాలంగా ఎల్లారెడ్డి కంచుకోటగా భావించిన కాంగ్రెస్ నాయకులు నూతన సమీకరణాలకు శ్రీకారం చుట్టారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఇప్పటి వరకు మదన్ మోహన్ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గ్రూపులుగా ఏర్పడి మరీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డి టికెట్టు కోసం ఇద్దరు నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం వెంపర్లాడుతుండగా, మరో నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ముగ్గురు బలమైన నేతలు ఒకే నియోజకవర్గంలో ఉండడం కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారింది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ఏనుగు రవీందర్ రెడ్డిని బాన్సువాడ నియోజకవర్గానికి మార్చి ఆయనను అక్కడి నుండి పోటీ చేయించే ప్రయత్నంలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య హల్చలవుతున్న ఆ వార్త కనుక వాస్తవమైతే బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాగా వేసేందుకు దారి సుగమం అవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుతమున్న ఆ ఇద్దరు నాయకుల మధ్య అధిష్టానం సయోధ్య కుదిర్చితే ఆ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా ఏనుగు రవీందర్ రెడ్డి రాకతో బాన్సువాడలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందని అంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గ ఓటర్లు వలస నేతలకు పట్టం కట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా ఆ తరహా విజయాన్ని సాధించారు. మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డిపై అనీహంగ విజయం సాధించి బాజిరెడ్డి చరిత్ర పుటలోకెక్కారు. ప్రస్తుతం బాన్సువాడలో ఎదురే లేకుండా ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై పోటీకి స్థానిక నేతలెవ్వరూ ముందుకు రాకపోవడం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. రాబోయే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ అధిష్టానం ఏనుగు రవీందర్ రెడ్డిని బాన్సువాడ బరిలో నిలిపితే గత చరిత్ర పునరావృతమయ్యే అవకాశాలున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. రెండు వేల 2018 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన జాజుల సురేందర్ ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు కేవలం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును మాత్రమే నమ్ముకుని జాజుల సురేందర్ను గెలిపించారు. అయితే ఆయన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి అధికార పార్టీ బీఆర్ఎస్లో చేరారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఎల్లారెడ్డిలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు అభిమానులు అంటున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టు దక్కించుకోబోయి ఆ లక్కీ ఫెలో ఎవరో తెలియాలంటే అభ్యర్థుల ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.